స్వాగతం. కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోదీ అమిత్ షా ఆధ్వర్యంలో మరోసారి గెలిపించినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో అభివృద్ధి దిశలో ప్రథమ దేశంగా నిలుస్తుందని శుభాకాంక్షలు తెలుపుతూ, బాలాపూర్ చౌరస్తాలో విజయోత్సవాలు జరుపుకున్న మీర్పేట్ మున్సిపాలిటీ నాయకులు బొజ్జా పరమేష్ ఎంపీటీసీ 12వ వార్డు మీర్పేట్, కార్తీక్ యువ మోర్చా ప్రెసిడెంట్ మీర్పేట్, స్వామి జనరల్ సెక్రటరీ పోలేరాజు దళిత మోర్చా ప్రెసిడెంట్, తిరుపతి బీజేపీ సెక్రటరీ రాజేష్ డిస్ట్రిక్ట్ ఓబీసీ మోర్చా ఎగ్జిక్యూటివ్ మహేందర్ దళిత మోర్చా జనరల్ సెక్రటరీ మలేష్, బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్ హరినాథ్ గిరిజన మోర్చా జనరల్ సెక్రటరీ. ఈరోజు మన కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ గెలిచింది, మన తెలంగాణలో కూడా కేసీఆర్ 16 సీట్లు గెలుస్తాయని చెప్పిండు. ఆయన అనుకున్నట్టు వెళ్ళి ఆయన బిడ్డనే గెలిపించుకోలేకపోయిండు. మన తెలంగాణలో మన బీజేపీ 4 సీట్లు రావడం చాలా గొప్ప. అసలు ఏం రామనుకున్నాము, ఇప్పుడు వచ్చే నెక్స్ట్ ఎన్నికల్లో మన బీజేపీ పటిష్టమైంది. మన తెలంగాణలో ప్రజలందరూ మన కేంద్ర నరేంద్ర మోడీని గెలిపించుకోవాలని చాలా ఆశతో ఉండే. ఈ కేసీఆర్ ఏవో పిచ్చి పిచ్చి మాటలు, మన కాంగ్రెస్ ఈ రాహుల్ గాంధీ వాళ్ళంతా ఏవో పిచ్చి పిచ్చి మాటలతోటి కొట్టిద్దామనుకోరు, కానీ ప్రజలందరూ మన నరేంద్ర మోడీనే సపోర్ట్ చేశారు. కావున అందరికీ నమస్కారం. నరేంద్ర మోడీ ఇచ్చిన పథకాలనే ఇక్కడ కేసీఆర్ అమలు చేస్తున్నాడు. ఆయన ఏదో చేసినట్టు ఫీల్ అవుతున్నాడు. మన సెంట్రల్ నుంచి పైసలు సెట్ చేస్తా ఇది చేస్తా అని మాటలు మాట్లాడుతున్నాడు. మన తెలంగాణ ఈరోజు మన భారతదేశంలో అందరు చూస్తున్నారు, ప్రజలందరూ మన నరేంద్ర మోడీని గెలిపించారు. మన అభివృద్ధి ఇంతకుముందు ఎట్లా చేసిండో ఉన్న 5 ఏళ్లలో, ఇంకా మళ్ళీ ఇంకో 10 ఏళ్ళైనా సరే మన నరేంద్ర మోడీ రావాలని ప్రజలందరూ కోరుతున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఏం చేసినా కానీ ఏం జరగదు. ఈ మన కేసీఆర్ మన తెలంగాణలో బొగరం తిద్దాం అనుకున్నాడు, కానీ తిప్పలేకపోయాడు. అలా బిడ్డను గెలిపించుకోలేకపోయాడు ఆయన. మన చంద్రబాబు కూడా ఏదో ఇది చేస్తా అనుకోండి, కానీ తెలంగాణలో చాలా హట్ అయిపోయాడు. ఆంధ్రాలో ఆయన గెలవలేకపోయాడు. ఇంకోసారి ఇంకో 5 ఏళ్లలో ప్రజలందరూ మన నరేంద్ర మోడీని గెలిపిస్తారని ముందుగా ప్రజలకు కృతజ్ఞతలు. మన రాష్ట్రంలో మరియు దేశంలో బీజేపీని బలపరిచినందుకు ప్రజలందరికీ నమస్కారాలు. మన నరేంద్ర మోడీ గారు గత 5 సంవత్సరాల నుంచి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి మన ప్రజలు, దేశ ప్రజలు మళ్ళీ నరేంద్ర మోడీ వస్తేనే మనకు ఇంకా అభివృద్ధి చెందుతుందని, ప్రపంచ దేశాల్లో మన భారతదేశానికి గుర్తింపు తెచ్చిన నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధాని కావాలని ప్రజల ఆకాంక్షతో ఈరోజు ఓట్లేసి గెలిపించారు. అలాగే మన రాష్ట్రానికి వస్తే మన రాష్ట్రంలో 4 MP స్థానాలు మన బీజేపీ గెలుచుకోవడం జరిగింది. కావున టీఆర్ఎస్కి పతనం స్టార్ట్ అయింది. ఈ టీఆర్ఎస్ పతనం ఈ 4 సీట్లతోటే స్టార్ట్ అయింది. ఇక మన తెలంగాణలో టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం మన బీజేపీయే, ఇక వేరే ఏ పార్టీ లేదు. ప్రజలు తేటతెల్లం చేసిర్రు ఈ ఓట్లేసి గెలిపించడం వల్ల ప్రజలు తేటతెల్లం చేసిర్రు. కాబట్టి రానున్న రోజుల్లో బీజేపీని ఇంకా బలపరిచి, ఇంకా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఇంకా బలపరిచి, రానున్న రోజుల్లో అసలు ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా మన బీజేపీ పార్టీని ఎన్నుకుంటారని ప్రజలను ఆశిస్తూ నమస్కారం. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. వందే మాతరం. వందే మాతరం. ముందుగా బీజేపీ భారతీయ జనతా పార్టీని ఓటేసి ఇంత అధిక స్థాయిలో గెలిపించినందుకు ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే బీజేపీకి ఓటేయము కారు సారు పదారు అని కేటీఆర్ గల్లీ గల్లీ తిరిగి ఢిల్లీ వరకు మేము ప్రెడర్ఫ్రెంట్ పెడతామని చెప్పి గల్లీ గల్లీ తిరిగి సారు కారు పదారు ఎంఐఎం కప్పుకొని ఎంత కూటమి చేసినా నరేంద్ర మోడీని ఏం చేయలేకపోయారు. ఎందుకంటే రేషన్ బియ్యం కాడ నుంచి ప్రతి ఒక్క పథకం నరేంద్ర మోడీ గారు అమలు చేసి మనకు పంపించింది. కేసీఆర్
కనీసమైన ఒక ఫోటో వేయకుండా కేసీఆర్ కిట్టే కానీ రేషన్ బియ్యంలో 31 రూపీస్ మనకు పెట్టి ఇక్కడ ఫ్రీగా పంపిస్తున్నాడు. ఇక్కడ కేసీఆర్ 1 రూపాయి ఇచ్చి నేనిచ్చినా సంకల్ బాగా కొట్టుకున్నాడు, ఏమి చేయలేకపోయినాడు. అక్కడ బాబాయ్ అయితే మొత్తానికి నరేంద్ర మోడీ తీసేస్తాం, ఇది తీసేస్తాం, మొత్తం కూటమి ప్రతి ఒక్క స్టేట్ తిరిగినా ఆయన ఏం చేయలేరు. ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు నరేంద్ర మోడీ ఏం చేసిండు, ఆయన ఏం పంపించిండు అనేది ప్రతిదీ గమనించి ఆలోచించి ఓటేజ్ గెలిపించరు. కనీసం కేసీఆర్ కూతుర్ని కూడా గెలిపించుకోలేక ముఖం చాటేసుకున్నారు. కేటీఆర్ అయితే బయటికి వెళ్ళట్లేదు. కొడుకు అయితే ఇక ఉర్దూలో మాట్లాడబట్టే సికింద్రాబాద్ని అచ్చేస్తాం ఇచ్చేస్తాం నది మీ మతగడతాం, ఏడా రిజల్ట్కు బొక్క పెట్టాలని చెప్పి అంబర్పేటలో మతకొల్లాలకు ఎంఐఎంతో కూటమి అయ్యి కేసీఆర్ మొత్తం ఇంటర్ రిజల్ట్ ఏడ ఆపేయాలి, వీళ్ళ ధర్నాలు ఆపేయాలని చెప్పి అంబర్పేట పోయి దానికి మద్దతు ఇచ్చి పబ్లిక్ని డైవర్ట్ చేయాలని ఎంత చేసినా కానీ ఏం కాలేదు. అక్కడ కూడా జరగదు. ఇక్కడ మేము అంతా హిందువులం ఉన్నాం, అక్కడ మాకు నరేంద్ర మోడీ గారు సపోర్ట్ ఉంది. ఇప్పుడు కూడా అయోధ్యలో రామ మందిరం కడతాం, ఆ కేసు మాకు ఇచ్చేయండి, మేము తేల్చి చూపిస్తాం. భారతీయ జనతా పార్టీ వందే.